అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ వెంకటేశ్వర తరఫున ఈ సంవత్సరం 26 ఆగస్టు శ్రీకృష్ణ జన్మాష్టమి సెలబ్రేషన్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరము యథావిధిగా ఎలాగైతే చేస్తున్నామో ఈ సంవత్సరం కూడా ఘనంగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అందుకు శ్రీకృష్ణ జన్మాష్టమి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, స్వామివారు ప్రతి సంవత్సరం ఈ యొక్క ఉత్సాహాన్ని సెలబ్రేషన్ చేసుకోవడం అన్నట్టు ఏంటిదంటే, ఈ యొక్క సమస్త జీవుల యొక్క స్వభావం ఎలాంటిదంటే, ఇప్పుడు ఈ రోజులలో మొత్తం అందరం ఈ యొక్క సంసారిక సాగరంలో నిమగ్నం అయిపోయిన జీవులకు భగవంతుడి యొక్క ఆ యొక్క అనన్య లీలలు కానీ, ఆ యొక్క భగవంతుడి యొక్క సేవలు కానీ, ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమిలో మనం సేవ భావంగా కానీ, ఎన్నో రకాలుగా భగవంతుని దర్శనం చేసుకోవడం కానీ, అభిషేకం చేయడం కానీ, భక్తుల సాంగత్యం తీసుకోవడం ద్వారా సమస్త దుఃఖాలు దూరం అవుతాయి. అందుకని ఉత్సాహాలు సెలబ్రేషన్ చేయడం అన్నట్టు ఏంటిదంటే, ఆత్మకు ఆనందాన్ని ఆయన భగవంతుడి స్ఫూర్తిని కల్పించే ఉత్సవాన్ని సెలబ్రేషన్ చేస్తూ ఉన్నాము. మన విజయలక్ష్మి గార్డెన్ కులాం చౌరస్త దగ్గర ఆ యొక్క గార్డెన్లో సెలబ్రేషన్ చేస్తూ ఉన్నాము. సమయము 2 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు. సో 2 గంటల నుంచి 12 గంటల వరకు కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటుంది. భరతనాట్యము, కూచిపూడి, డ్రాయింగ్ కాంపిటీషన్స్, పిల్లల స్కూల్ నుంచి కూడా చాలా స్కూల్స్ నుంచి వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు చేయడానికి. మళ్ళీ అదేవిధంగా పంచామృతంతో స్వామివారికి అభిషేకం చేయడం కానీ, తదనంతరము భగవంతుని లీలలు, కథలు, తర్వాత స్వామివారికి అలంకరణ, 56 రకాల చెప్పని భోగు నైవేద్యాలు నివేదన చేయడము, మళ్ళీ మహారతి, సో అనేక భక్తులు అనేక ప్రదేశాల నుండి వాళ్ళకు ఆల్రెడీ ఇన్వైట్ చేశాము. సో భక్తులు కూడా చాలామంది వచ్చి ఈ యొక్క భగవంతుని యొక్క కృపా కటాక్షం తీసుకోవడానికి వస్తున్నాను. సో మన ఇందూరుపట్నం వాసులందరికీ కూడా హృదయపూర్వక ఆహ్వానం. సో ముఖ్యంగా భగవంతుడు యథా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అద్భుతామ ధర్మస్యం తదాత్మనాం సుజామి పరిత్రాణాయ సాధునాం వినాశాయ దుష్టం. ఎక్కడైతే దుష్కృతులు, అనర్థాలు, అపరాధాలు పెరుగుతాయో, భగవంతుడి ఆ సమయంలో భగవంతుడు అవతరించి ఆ యొక్క దుఃఖాలని, ధరతి యొక్క బోజు భారాన్ని కూడా తగ్గించుతారని శాస్త్రంలో చెప్పబడ్డది. సో అదేవిధంగా మనం చూస్తున్నాము గత రోజుల నుండి, యాక్చువల్లీ అనర్థాలు, అపరాధాలు ఎన్నో భక్తులు, జనాలందరూ దుఃఖపూరితమైన ఈ మృతి సంసార సాగంలో బంధింపబడ్డారు. సో భగవంతుని యొక్క స్ఫూర్తి, ఈ యొక్క మాధవ తిథి అంటారు అన్నమాట. భగవంతుడు అవతరించిన రోజు, మాధవ తిథి రోజు ఎవరైతే ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాన్ని పొందుతారో, భగవంతుని యొక్క పంచామృత శరణామృతం ఎవరైతే తీసుకుంటారో, ఆ భగవంతుడి యొక్క దివ్యమంగళమైన పాదపద్మాల్ని కానీ, ఆ దివ్యమంగళమైన రూపాన్ని దర్శనం చేసుకుంటారు, ఆ భగవంతుని యొక్క దివ్యమంగళమైన హరినామ కథ, హరినామ సంకీర్తన, హరికథ శ్రవణం చేస్తారో, వాళ్ళకు డెఫినెట్లీ కృపా కటాక్షం కలుగుతుంది. సో ఆ ఫెసిలిటీ మన ఇస్కాన్ కండిషన్ తరఫున ఈ యొక్క ఘనంగా ఈ యొక్క ఫెస్టివల్ సెలబ్రేషన్ చేస్తున్నాము. గత నెల రోజుల నుంచి మన భక్తులు అందరూ చాలా సేవలు చేసి అందరికీ అన్ని ప్రదేశాలలో పాంప్లెట్స్ కానీ, ఇన్విటేషన్ కార్డ్స్ కానీ వితరణ చేశాము. అందరికి ఇన్వైట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్లీజ్ మీరందరూ, ఇది మనందరి యొక్క ధర్మము, భగవంతుని యొక్క కృపా కటాక్షం తీసుకోవడానికి మనందరి ధర్మము, మన హక్కు భగవంతుని సేవ చేయడానికి, భగవంతుని యొక్క ఆ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి ఇది గొప్ప అవకాశము. సో ఇందూరుపట్నం వాసులందరికీ ఆర్థిక స్వాగతము. ప్లీజ్ మీరందరూ వచ్చి ఈ యొక్క సుమేరమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి, ఆ మాధవ తిథి రోజు మీరందరికీ కృపా కటాక్షం ఉండాలని చెప్పి మా యొక్క ప్రార్థన భగవంతునికి, మళ్ళీ మీ అందరికీ విన్నపము. సో మీ అందరు రావాలని కోరుకుంటున్నాను. హరే కృష్ణ రామ 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 హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే. ధన్యవాదాలు. ఏంటిది అనంటే, శ్రీ రాధాకృష్ణుల్ని ఆరాధిస్తాం. సో మిగతా కొన్ని మందిరాలలో ఓన్లీ గోవిందుడు, గోపాలుడు, గోవర్ధనధారి అలా ఉంటారు. బట్ మన ఇస్కాన్ మందిరాలలో ప్రసిద్ధి ఏంటిది అంటే, రాధా అండ్ కృష్ణ అంటే శక్తి అండ్ శక్తిమాన్.
భగవంతుడు స్వరూప భావనతో శ్రీమతి రాధారాణి రూపంలో ప్రకటమయ్యాడు, ప్రకటింపజేశాడు, ఆ ప్రకటమయ్యాడు రెండు ఒకటే. సో ఆ యొక్క భగవంతుని యొక్క సంతృప్తిపరిచే ఆ యొక్క శక్తి ఎవరు? శ్రీమతి రాధారాణి. అందుకని హరే కృష్ణ అంటే హరే అంటే భగవంతుని ఆకర్షింపజేయడం, సేవ భావన కలిగించడము. కృష్ణ అంటే సర్వ ఆకర్షణీయం. అందుకనే బయట ఎన్నో శ్రీకృష్ణ భగవాన్ మందిరాలు ఉన్నప్పటికీ, సో అక్కడ కొన్ని కృష్ణుడు ఉంటాడు. భగవంతుని కృపా కటాక్షం కలగాలన్న తపనతో సేవ చేస్తూ ఉన్నాడు. ఇంక 24 గంటలు కూడా నిద్ర లేకుండా కూడా సేవ చేయడానికి ప్రయత్నం చేస్తాం మీ అందరూ. ఈ జన్మాష్టమి కార్యక్రమం ఉన్నపడే ఉంటాం. సో భగవంతుడు ఏమన్నాడు, నువ్వు నాకు ఒకరోజు ఖచ్చితం ఆ అటుకులు నాకు అర్పించాలి, నా అటుకును నా వాటర్ నువ్వు తిన్నావని చెప్పి. సో ఆ సుధాముడు అంటాడు, సరే నేను నీకు అటుకులు ఇస్తానని చెప్పి. సో మీ అందరికీ తెలిసిన విషయమే, వాళ్ళ భార్య ప్రేమతో భగవంతునికి ఆ అటుకులు కొన్ని ముళ్ళె కట్టి పంపిస్తే ఆ స్వామివారు ఎంతో ఘనంగా, ఎంతో హ్యాపీగా ఆ యొక్క ఆనందపూర్వకంగా ఆ యొక్క సుధాముడి చేతి నుంచి తీసుకొని ఆ ముళ్ళని ఇప్పి అందులోంచి అటుకులు తింటాడు అన్నమాట. సో తినడం ద్వారా ఏమైపోయింది, ఆ యొక్క సుధాముడికి యొక్క దరిద్రత, దరిద్రత అంటే ధన సంపత్తి లేని వ్యక్తులందరూ దరిద్రులే అని చెప్పాడు శాస్త్రం. సో ఆ యొక్క దరిద్ర బ్రాహ్మణ రూపంలో యాక్చువల్ అతనికి ఏది లేకుండా ఉంది, ఎంతో కష్టంగా ఉంది అని చెప్పి ఆ యొక్క స్వామివారు ఆ అటుకులు తీసుకొని ఒక్కసారి తింటాడు. అక్కడ ఆ సుధాముడి యొక్క ఇల్లు మారి రూపురేఖలే మారిపోతాయి. మళ్ళీ రెండోసారి తింటాడు, మొత్తం వాళ్ళ భార్యకు వజ్ర వైడూర్యాలు, వాళ్ళ పిల్లలకు డ్రెస్సులు, మొత్తం ఆ ఏరియా ఊరే చేంజ్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు మూడోసారి తిందామని రుక్మిణీదేవి అంటుంది, స్వామి కాపు ఈ మూడో బుక్క తీసుకున్నాం అనుకోండి, ఇక నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి దాశరస్మి చేయవలసి వస్తుంది అని చెప్పాడు. సో అప్పుడు భగవంతుడు నవ్వాడు. సో అంటే అర్థం ఏంటిదంటే, భగవంతుడికి పెట్టడం ద్వారా అనంత కృప మనకు దొరుకుతుంది అని చెప్పి ఈ యొక్క సుధామ లీలలో మనము తెలుసుకుంటాము. మళ్ళీ ఒకటి, మిత్రత్వం ఎలా ఉంటుంది అన్నది తెలుసుకుంటాము. సో ఈ కథలన్నీ అక్కడ జరుగుతాయి. సో ప్లీజ్ దయచేసి మీరందరూ రావాలి, దర్శనం చేసుకోవాలి, కథ వినాలి. వినడం ద్వారా సమస్త దుఃఖాలు మన హృదయం నుంచి దూరం అయిపోతాయి, అభద్రాలన్నీ దూరం అయిపోతాయి. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో జన్మాష్టమి భగవంతుడి యొక్క పుట్టినరోజు అది. సో అందరూ మామూలుగా మన జనరేషన్లో కాబట్టి ఇక్కడ అందరూ బర్త్డే చేసుకుంటారు. సో భగవంతుడి యొక్క బర్త్డేకు స్పెషల్గా కృప ఉంటుంది. సో మన బర్త్డేలు ఉంటాయి, ఎటువంటి కృప ఉండదు. సో భగవంతుడి యొక్క బర్త్డే స్పెషల్ చేయాలి. ఎందుకోసం అంటే సర్వమానవాళికి భగవంతుడి యొక్క లీలలు ఉంటాయి కాబట్టి ఆ లీలలో అందరికీ ఉపయోగపడుతుంటాయి. ధన సంపద విషయంలో కానీ, కృప విషయం, భక్తి విషయంలో కానీ అన్ని కృప జరుగుతాయి. అందుకోసమే భగవంతుడి యొక్క జన్మదినం మనం జరుపుకోవాలి. సో అందరూ జనులందరూ ఎట్లా ఉంటారంటే, మన బర్త్డేని జరుపుకోవడానికి ఇష్టపడుతుంటారు ఇప్పుడు. సో భగవంతుడిని పక్క పెట్టేసి మన ఫోటోలు మనం చేసుకోవడానికి ఇష్టపడుతుంటాం. సో మానవ కళ్యాణం, లోక కళ్యాణం కోసం భగవంతుడు అవతరిస్తాడు. అవతరించిన దినంని మనం శుభదినంగా జరుపుకోవాలి. సో మనం ఏం చేస్తున్నామంటే, ఈ మన దినాన్ని కూడా శుభదినంగా జరుపుకుంటాం నేడు. సో భగవంతుడి యొక్క విషయం మనం మర్చిపోతున్నాం మనం లోకం లోపల. సో అందుకోసం భగవంతుడిని బర్త్డేని మనం గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోవాలి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ. హరే రామ. రామ రామ హరే హరే. ప్లీజ్, మేము కృష్ణాష్టమి జన్మాష్టమి ఇస్కాన్ మన కంఠేశ్వర్ నందు మనకు నిజామాబాద్లో పెద్ద ఎత్తున ఇస్కాన్ సెంటర్ ఉంది. ప్లీజ్ మీరు మీ ఫ్యామిలీ ద్వారా అందరూ ఇక్కడ పెద్ద ఎత్తున ఇది వీళ్ళకు వాళ్ళ కాకుండా ఇస్కాన్ అందరిది, మన నిజామాబాద్లో కానీ ప్రతి స్టేట్లో ప్రతి దేశంలో ఉంది. అందరూ కూడా మీరు కూడా నిజామాబాద్లో ప్రతి వారు తప్పకుండా ఈ ఇస్కాన్ సెంటర్కి ప్రతి సండే సండే ఉంటుంది, మీరు రావచ్చు. అండ్ మీరు మీ పిల్లలు మీ ఫ్యామిలీతో రావచ్చు. ఎవ్రీ సండే 10:00 నుంచి 1:00 దాకా ఉంటుంది అక్కడ ఇస్కాన్లో. ఎవ్రీ సండే మంచి భోజనం ఉంటుంది, మంచి ప్రసాదం ఉంటుంది. ఇస్కాన్ తరపు నుంచి మేము ఇక్కడ విజయలక్ష్మి గార్డెన్లో కృష్ణ జన్మాష్టమి 26 పెద్ద ఎత్తున గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తున్నాము. మీరు మీ ఫ్యామిలీ ప్లీజ్ అక్కడికి రండి. 2 గంటల నుంచి ఉంటుంది, మీరు ఏమైనా సేవలకు రావాలనుకున్న వాళ్ళు సేవలకు రావచ్చు. అక్కడ 6:00 నుంచి ఎవరికి పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ ఉంటుంది, భజన కీర్తన అభిషేకం కూడా ఉంటుంది. నిజామాబాద్ ప్రజలకు తెలియజేయమనగా, ప్లీజ్ ఇస్కాన్ ఉంటే మీ అందరి సొత్తు, మా ఒక్కటే కాకుండా అందరు ఎవ్రీ ప్రతి వాళ్ళు ఇస్కాన్కు రండి, మీరందరూ దీంట్లో పాల్గొనండి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ. హరే రామ. రామ రామ హరే. లాస్ట్ పోయిన నెలలో మనం ఇస్కాన్ కంఠేశ్వర్ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ్ రథయాత్ర చాలా ఘనంగా జరిపాము. దీనికి ప్రతి ఒక్కరు సహకరించారు. ఇది ఒక ఐక్యమత్యంగా మన ఇందూరు పట్టణ వాసులందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చింది. ఆనందమయ అభ్యాసంలో
నిమగ్నం చేశారు ఈ యొక్క హరినామ సంకీర్తనతో నృత్యమాడుతూ ఆ శ్రీ జగన్నాథ్ బలదేవ్ సుభద్రమారాయణ సుదర్శన్ యొక్క కృపా కటాక్షం అందరికీ దొరికింది. సో అదేవిధంగా ఈ యొక్క జన్మాష్టమి కూడా మీరందరూ వచ్చి ఈ యొక్క ప్రోగ్రాంలో విజయలక్ష్మి గార్డెన్లో పార్టిసిపేట్ చేయాలి. ప్రశాంతమైన వాతావరణము, అక్కడ టెంపుల్ వాతావరణం లాగానే మనము సజాయించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అన్ని ఫెసిలిటీస్ కూడా మనం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్లీజ్ మీరు మీ ఫ్యామిలీ మీరందరూ రావాలి, ఈ యొక్క భగవంతుని యొక్క కృపా కటాక్షాన్ని ప్రాప్తి చేసుకోవాలి అని చెప్పి మన యొక్క విన్నపం. భక్తులందరికీ ఇస్కాన్ కంఠేశ్వర్ తరపు నుంచి హరే కృష్ణ. ఈ యొక్క జన్మాష్టమి మహత్వం ఏంటంటే చాలామందికి తెలియదు. ఈ మా భావన ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ అవకాశం దొరకాలా, ప్రతి ఒక్కరికి భగవంతుడి ఆశీర్వాదం పొందాలని మా ఆనందం ఏదైతే ఉన్నదో ఇది ప్రతి ఒక్కరికి పంచాలన్న భావనతో మేము ప్రచారం చేస్తున్నాం. దానికోసం ప్రతి ఒక్కరు ఈ మీడియా వాళ్ళు ఎందరూ చూస్తారు, అందరు ప్రతి ఒక్కరు వచ్చి భగవంతుడికి అభిషేకం చేసి భగవంతుని మన హృదయంలోకి ఆహ్వానించాలా. ఎన్నో పుట్టినరోజులు చేసుకుంటాము కానీ ఇటువంటి ఒక సృష్టికర్త భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడి శ్రేష్ఠ వేరు జన్మాష్టమి ఎందుకోసం మనం సెలబ్రేషన్ చేసుకోవాలి? ఎక్కడో ఫంక్షన్కి వెళ్తాము, దీనికి కసిగిసుంటి భగవంతుడి ఫెస్టివల్ ప్రోగ్రాంలకు వస్తే మనకు చాలా జన్మ జన్మాన ఉపయోగపడే ఇక్కడ ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ ఎవరైతే చూస్తారో వారందరూ రావాల్సింది కోరుచున్నాం. ఇస్కాన్ తరపు నుంచి ఎంతో మంచి మంచి ఫెస్టివల్ ప్రోగ్రాలు అన్నీ వేస్తున్నాం. మేము మా ఆనందం ఏదైతే ఉన్నదో మా ఆనందం ప్రతి ఒక్క కొన కొన భగవంతుడి ఆశీర్వాదం పొందాలన్న ప్రచారం ఆ భావనతో చేస్తున్నాం. హరే కృష్ణ.